నాంది సినిమా సూపర్ సక్సెస్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీం అందరికి కంగ్రాచులేషన్స్ అండి. థాంక్యూ సునీల్ గారు. కొంచెం అప్పుడప్పుడు ఫార్మల్ గా ఉంటాను కానీ మాక్సిమం క్యాజువల్ అవడానికి ట్రై చేస్తాను. అందరూ ఆర్టిస్టులే ఉన్నారు, నా కో ఆర్టిస్టులు ఇక్కడ. నరేష్ గారు, మీ పేరు అల్లరి నరేష్. ఫస్ట్ టైం అల్లరి తీసి పక్కన పెట్టి నరేష్ గా మీరు ఈ సినిమాలో చేశారు. ఇప్పుడు దాకా అందరినీ నవ్వించి అలా ఉంటూ మధ్య మధ్యలో మీరు ఆల్రెడీ ఇంత ముందు చేశారు ఏంటంటే గమ్యంలో కానీ నేను కానీ అది సీరియస్ గా తీసుకుని చేశారు. ఇది చాలా విపరీతంగా జనాలకి హార్ట్ఫుల్ గా దగ్గరగా కనెక్ట్ అయింది సినిమా. నాతో మాట అన్నారు నాకు బాగా ఇష్టమైన మాట, సునీల్ గారు మీరు ఇప్పుడు విలన్ గా ఎంట్రీ ఇచ్చారు అనుకోండి, మీరు ఒక ఆఫీస్కి వెళ్ళి సార్ నేను కామెడీ చేస్తాను సార్ అంటే మిమ్మల్ని ఎవరు నమ్మరు. సో ఇక్కడ మీరు ఏమిస్తే అదే, అది మళ్ళీ మీరు విలన్ చేస్తే మళ్ళీ విలన్ గా వస్తారని చెప్పి మీరు ఇందులో ఏమి నచ్చి విజయ్ చెప్పగానే సెలెక్ట్ చేశారు? అంటే ఒకటి విజయ్ ఫస్ట్ కథ చెప్పగానే కథ నచ్చిందండి, కథ నచ్చి నాకు గచ్చి నచ్చిందండి. సతీష్ గారు కానివ్వండి, విజయ్ గారు కానివ్వండి, అంటే ఒక కామెడీ ఇమేజ్ ఉన్న వాడిని తీసుకొచ్చి ఒక సీరియస్ క్యారెక్టర్ ఇచ్చి ఇతను అంటే నన్ను టాలెంట్ నమ్మాను ఫస్ట్. సో నేను ఒకటే అంటాను, మనం ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఇక్కడ అందరూ ఇప్పుడు వరలక్ష్మి కానీ హరీష్ కానీ అంటే అందరూ డిఫరెంట్గా చేద్దాం అనుకుంటాను, బట్ మనల్ని నమ్మాలి, నమ్మే వాళ్ళు రావాలి. అది ఎప్పుడు అంటే మొన్నటిదాకా మధ్య మధ్యన ఇప్పుడు శంభో కానీ గమ్యం చేసినప్పుడు దాంట్లో కూడా ఎక్కడ తెలియకుండా కొంచెం కామెడీ టచ్ ఉంటుందండి. బట్ ఇది అసలు ఈ సినిమాలు ఎక్కడ కామెడీ చేయకుండా మొత్తం టోటల్గా సీరియస్గా ఉంటాను. అండ్ నా చుట్టుపక్కల అంటే ఒక్క చోట రెండు చోట్ల ఉంటుందండి సినిమాలు మొత్తం కావడం, ఎక్కువ కామెడీ ఉండదండి. సో అంటే డైరెక్టర్ నమ్మానండి ఫస్ట్. అండ్ ఒక సెక్షన్ 211 గురించి ఒకటి మాట్లాడుకున్నాను ఫస్ట్, నాకు తెలియదు అండి ఆయన అది చెప్పిన తర్వాత నేను గూగుల్ చేసి చూసుకున్నాను అసలు ఉందా లేదా లేకపోతే దీన్ని క్రియేట్ చేసాడు మన సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడేమో అని నమ్మాలి. ఒక ఆర్టిస్ట్ నమ్మి వచ్చారు, డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు, ముందు మేజర్ క్రెడిట్ వాళ్ళకి, మేజర్ థ్యాంక్స్ వాళ్ళకి. మీరు ఇప్పుడు కలర్ ఫోటో కానీ ఇలాంటి డిఫరెంట్గా మనం ఇప్పుడు నేను నాంది కానీ ఇలాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తున్నప్పుడు నరేష్ గారు మీలో మంచి ఆర్టిస్ట్ ఇన్ని రోజులు లేదు ఎక్కడ అంటే ఒక యాంగిల్ అండి. అండ్ నాకు విజయ్ స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఈ సినిమా తర్వాత నాకు కొత్త అవెన్యూ ఓపెన్ అయింది, అంటే కొంచెం కొత్త కథలు వస్తాయి. అవును, అండ్ మొన్నటిదా కామెడీ 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 అనుకుంటే లేదా విసిర కామెడీ కాదు, కొంచెం సీరియస్ కథలు కూడా వెళ్ళొచ్చు. ఆర్టిస్ట్ గా మనందరికి ఫస్ట్ సక్సెస్ అయిన తర్వాత నాకు తెలుసు, ఇప్పుడు హరీష్ గారు ఉన్నారు ఆయన విలన్ గా చేశారు అనుకోండి, ఇప్పుడు ఆవిడ కనుక ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న చేశారు అనుకోండి, ఇంకా కొన్నాళ్ళు అది ఫిక్స్, ఇంకా ఫ్రీడమ్ ఉండదు అన్నమాట. వన్స్ విన్ అయిన తర్వాత ఫ్రీడమ్ కట్. సో మళ్ళీ ఇంకోటి కొత్తగా ఇలా చేస్తే మళ్ళీ అది ఆ టైప్ ఫిక్స్. జనరల్ గా అంతే ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు, ఫస్ట్ బిగినర్స్ తక్కువ మంది ఉంటారు. మన ఇమేజ్ ఒకటి ఉంటది కదా, అంటే మన ఏదైనా ఒక పర్ఫామ్ చేస్తుంటే నాకు ఆ కామెడీ తాలూకు ఇమేజ్ వచ్చి నవ్వుతారు, అంటే నేను ఏడుస్తుంటే సిన్సియర్ గా నవ్వు అంటే ఆడియన్స్ నవ్వుతే నాకు మొత్తం ఇది అయిపోతుంది కదా. అంటే అసలు టోటల్ గా మీరు అన్నట్టు నరేష్ అల్లరి నరేష్ సినిమా అని పక్కన పెట్టేసాను, ఓన్లీ నరేష్ సినిమా ఒక క్యారెక్టర్ గా తీసుకునే చేశాను. నేను ఎక్కడో దీంట్లో హీరోగా కావాలి, నాకు ఇంట్రడక్షన్ కొంచెం బిల్డప్ కావాలి అలాంటి ఏమీ పెట్టుకోలేదు. నేను కానివ్వండి హరీష్ కానివ్వండి ఇక్కడ చేసిన ప్రతి వాళ్ళు, ఈవెన్ ప్రియదర్శి అండ్ మన ప్రవీణ్, ఇప్పటి వరకు మీకు మా ప్రవీణ్ ప్రియదర్శి అంటే నవ్వించి నవ్వించి అంటే వాళ్ళకి కూడా ఏమవుతుందంటే ఎంతసేపు హీరో ఫ్రెండ్స్ ఎంతసేపు జోకులు వేయడం అయ్యే ఉంటాయి కదా, బట్ వాళ్ళకు కూడా కొత్తగా అంటే మనం చేసినప్పుడు చాలా ఎక్సైటెడ్ అండి. ప్రవీణ్ కూడా అంటే నేను ఏదో బాగా చేయాలి బాగా ప్రూవ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరండి, ఇంక్లూడింగ్ ఆయన కృష్ణేశ్వరరావు గారు కదండి, ఆయన కూడానండి. అది ప్రతి ఒక్క క్యారెక్టర్ అందరూ సిన్సియర్గా చేశారు, అందరూ కథను నమ్మి కథకు సరెండర్ ఎవ్వరు. అండ్ టెక్నికల్గా కూడా అంతే సపోర్ట్ అండి, అంటే బ్రహ్మకళ్ళి గారు కానివ్వండి, చోటా ప్రసాద్ గారు కానివ్వండి, అబ్బు రవి గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు సిద్ధు కానివ్వండి, అందరూ వచ్చి సినిమా హిట్ అవ్వాలి డెఫినెట్గా అందరికీ. అంటే ఒక ప్రొడ్యూసర్కి కొత్త ప్రొడ్యూసర్ కంటే ఆయనకి హిట్ అయితే నాలుగు మంచి సినిమాలు చేస్తారు, నాలుగు సినిమాలు డైరెక్టర్ కొత్త డైరెక్టర్కి హిట్ అయితే ఆయనకి ఇంకో మంచి సినిమాలు. సో ఎవ్రీవన్ విజయ్కి సక్సెస్ పడాలని చాలామంది అందరూ టీం మొత్తం విజయ్ కోసం కష్టపడ్డారు, అందరూ సరెండర్ అయ్యారు ఆయనకి. వరలక్ష్మి గారు, మీ పేరులోనే వరలక్ష్మి అని ఉంది, అంటే వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చలేదు. సో ఫస్ట్ ఓపెనింగ్ ఓపెనింగే పెద్ద సినిమా క్రాక్, ఒక వరం ఇచ్చారు డబ్బులు రావడానికి అందరికి లక్ష్మీదేవిగా. నెక్స్ట్ ఇది ఇప్పుడు ప్రొడ్యూసర్ కి వరం ఇచ్చారు, మీ టెక్నిక్ ఏంటంటే అంటే మీ అంటారు మీ దగ్గర అందరికి వరాలు ఇచ్చే అది ఎలా వచ్చింది చెప్తే మేము తెలుసుకుని. హిట్ ఫ్లాప్ అనేది మన చేతిలో కాదు, బికాజ్ నేను చెప్పేది ఏమంటే మన సైడ్ ఉండేది మేము కంట్రోల్ గా ఉండేది వచ్చి మన డిసిప్లిన్, మన మన ఇన్పుట్ ఆ సినిమాకి మేము 100% ఇస్తే అవుట్పుట్ అసలు మన చేతిలో లేదు, అది దేవుడి చేతిలోనే ఉంది, అది ఆర్డర్ చేతి ఉంది. అది ఒక అట్లా లక్ ఫ్యాక్టర్ చాలా పెద్దగా ఒక ఫ్యాక్టర్ ఉంది ఇంట్లో. ఇప్పుడు 9 ఇయర్స్ గా వచ్చి మేము తమిళ సినిమా చేసేటప్పుడు ఒక సర్కార్ ఒక హిట్ అయింది, ఒక పూడా పొడి హిట్ అయింది, అట్లా అలాగే అక్కడ 20 సినిమాస్ తర్వాత ఒక్కరున్నే హిట్ అవుతుంది. యు కాంట్ టేక్ ఎ ఛాన్స్. మరి దాని గురించి మీరు ఎక్కడో వచ్చి లేదు అది హిట్ కాలేదు కదా మేము తగ్గిస్తాము మన ఇన్పుట్ తగ్గిస్తామని ఎక్కడ ఫీల్ అయితే
that's a biggest failure for an actor. Cinema fail aina artist ga fail avakudadu. Yeah, artist, that's my only thing. So that every film I always try to give an actor, whether crack kabatti, nandi kabatti, any even the next films that come, every time I walk into a set, nenu fresh ga altha. Ippudu ide na first cinema ante ela nenu chesam. అలానే నాకు మైండ్ సెట్. సో అది ఫస్ట్ నుంచి అంటే అలవాట్ అయిపోయింది. కామెడీ మూవీస్ కైనా మనం ఒక్కడనే చెప్పమంటారు చూడండి డైలాగులు. మనం న్యూస్ ఎంటర్టైనింగ్ గా చదవలేం కదా, న్యూస్ లో ఉన్న మ్యాటర్ చెప్పగలం కానీ అక్కడ ఎంటర్టైన్ చేయలేం కదా పీపుల్ ని. ఏదైనా చేస్తే బెస్ట్ గా చేయాలి, అదే నా ఇది. సో దీంట్లో కూడా నాకేమంటే రేపు షూటింగ్ వెళ్తే ఎవరు మన పాట ఒక మిస్టేక్ చెప్పకూడదు, అదే నా అంటే. ఏంటంటే మిస్టేక్ చెప్తే నాకు చాలా ఒకలాగా అప్సెట్ అయిపోతా నేను. ఏమంటే బికాస్ వీ షుడ్ ట్రై అండ్ గివ్ ది బెస్ట్ అండ్ ఎవరికి టైం వేస్ట్ చేయకూడదు, అది నా ఒక మాట. సో ఐ టు ఆల్వేస్ ప్రిపేర్ అండ్ కమ్. ఆ ప్రిపరేషన్ చాలా టైం పడుతుంది బికాస్ మేము 6 o'clock షూటింగ్ అయిపోతే కూడా నేను రూమ్ కెళ్ళేసి అట్లీస్ట్ ఒక 9:30-10 దాకా ఎగ్జామ్ లాగా చదువుతుంటాను డైలాగ్ అన్ని. సో అండ్ ప్లస్ బాడీ వచ్చి మళ్ళీ చేస్తాను. సో ఏమంటే ఇక్కడ ఏమంటే పెద్ద పెద్ద డైలాగులు అండ్ అన్ని లెంతీ షార్ట్స్. సో ఈయన అవన్నీ ఫుల్ గా చెప్పడం నేను అనుకుంటాను. ఓకే ఫస్ట్ అంటే ఓకే మేడం 1 paragraph 2 paragraph చెప్పండి, 3 pages ఫుల్ గా చెప్పాలని చెప్తాను. అండ్ హౌ హీ షార్ట్ ఇట్ వాజ్ సినిమాలో ఇలా పోతుంది అలా పోతుంది ఇలా పోతుంది. సో యూ హావ్ టు సీ ద ఫుల్ థింగ్, ఇక్కడ బ్రేక్ ఇట్లేదు. సో లాంగ్ షార్ట్ అంటే ఆపోజిట్ కూడా చెప్పాలి, అక్కడ వాళ్ళు క్యూ తీసుకోవాలి, అప్పుడు మేము చెప్పాలి అండ్ దాంట్లో కూడా కాన్ఫిడెంట్ గా చెప్పాలి. సో ఇట్ వాజ్ డెఫినెట్లీ అ వెరీ వెరీ బిగ్ ఆయన లాంగ్వేజ్ మీద అంత ఒక గ్రిప్ ఉంది. అండ్ యూ డోంట్ నో ద లాంగ్వేజ్ ఆబ్వియస్లీ కొంచెం ఒక నర్వస్నెస్ ఉంటుంది కదా, బికాస్ కరెక్ట్ గా చెప్పాలా వద్దా అవన్నీ ఉంది. బట్ ఐ మేనేజ్డ్ ఇట్ అండ్ ఇట్ వాస్ సో ఫుల్ఫిల్లింగ్. ఒక యాక్టర్ గా నేను నైట్ లో పోయి నిద్రపోయినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే యు నో టుడే యు రియల్లీ వర్క్డ్ యాజ్ అన్ యాక్టర్. అవునండి, రియల్లీ మనకి తెలిసిపోతుంది ఏ రోజు బాగా చేసామో. మన ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది, మన ఇంట్లో వాళ్ళు కూడా నేను ఎప్పుడు నాకే తెలియకుండా నాకు 2-3 years జరిగిందండి ఎక్స్పీరియన్స్. ఇది స్టార్టింగ్ డేస్ లో నేను ఇంటికి వెళ్ళి కామెడీ సీన్స్ అన్ని చెప్పి ఇంట్లో నవ్విస్తూ ఉండేవాడిని. సో తర్వాత ఆ మూవీస్ హిట్ అవుతా ఉండి అంటే ఓహో నేను ఎంజాయ్ చేశాను లొకేషన్ లో. ఫస్ట్ మనం చూడగలం, మనం నవ్వుకుంటాం, అదే నవ్వు కదండి. నాకు మాక్సిమం కిక్ డబ్బింగ్ దగ్గర అండి. నేను డబ్బింగ్ ఎప్పుడు దీనికి ఆల్టర్నేట్ డైలాగ్ ఇంకేమైనా చెప్పగలమని 3-4 dialogues చెప్తా ఉంటాను. అది ఒక డైరెక్టర్ గారి దగ్గర నుంచి అలవాటైంది. శ్రీరాముడికి 14 సంవత్సరాలు విత్ గుడ్ హార్ట్ అంటే ఆయన లైఫ్ లాంగ్ గుడ్ హార్ట్ అనుకోండి. 14 ఇయర్స్ గుడ్ హార్ట్ తో ఉన్నోళ్ళకి ఎందుకు 14 ఇయర్స్ ఆ శిక్ష పడిందంటే నెక్స్ట్ విన్ కోసం. సో ఎనీ క్రియేటివ్ సక్సెస్ వచ్చే ముందు మన బాగా బాధ పెడుతుందండి, ఎందుకంటే వీఆర్ ఎలిజిబుల్ టు దట్ పొజిషన్. నాకేమంటే వెన్ రమేష్ వాస్ ఫీలింగ్ ఎమోషనల్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ 8 ఇయర్స్ తర్వాత ఒక హిట్ అంటే ఐ టోటలీ అండర్స్టాండ్ దట్ బికాజ్ ఐ వాస్ ది సేమ్ పొజిషన్ ఇన్ తమిళ. So I kind of identify with his pain or his emotion because we know what it is to be in a film. Our film success kalante ento mem anta act chestam avunandi, but acting ayin tarvata kuda oka hit as flop kaabatti aa act adanki oka respect ledhu. Adi hit flop ani secondary, but oka actor act chesaru kada daniki oka talent undi, daniki adi anta appreciation vachaledu. లేదు నువ్వు సినిమా బాగాలేదు అది ఊరికి వెళ్ళి చెప్పేసి అయిపోతారు, బట్ దానికి ఎంత కష్టపడతారు అని. సో ఐ కుడ్ ఈచ్ టైమ్ హీ స్పోక్ అబౌట్ ఇట్ ఐ కుడ్ ఐడెంటిఫై విత్ పెయిన్. సో ఎప్పుడే సెట్ నాకు తమిళ అసలు ఇంత లవ్ రాలేదంటే ఇదే కారణం, బికాస్ దిస్ ఇస్ సచ్ అన్ ఎమోషనల్ హిట్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ హిమ్ బట్ ఫర్ మీ, బికాస్ ఐ డెంట్ సే ఇట్ అవుట్ అవుట్ బికాస్ తెలుగులో వచ్చిన ఆ లైఫ్ గురించి ఎవరు తెలియలేదు, బట్ ఫర్ మీ ఆల్సో ఇట్స్ లైక్ అ మేజర్ బ్రేక్ త్రూ. భయ్యా విజయ్, నువ్వు హరీష్ దగ్గర నుంచి వచ్చి ఏదో ఏంటి అంటారు చిన్న పర్పుల్ గబ్బర్ సింగ్ లేదా ఏదో ఈ టైప్ సినిమాలు కాకుండా పైగా నీ సినిమాలో నెక్స్ట్ వస్తాను దానికి నీ లెంత్ షార్ట్ అయ్యా నీ స్ట్రెంత్ అనుకుంటున్నావా, లెంత్ ఈజ్ యువర్ స్ట్రెంత్ గా ఫీల్ అయ్యావా, అది అది దానికి రీజన్ కూడా చెప్పు. మేబీ నాకు ఒకటి అనిపించింది, అది నేను తర్వాత చెప్తాను ఆ లెంత్ తీయడం వల్లే. సో నువ్వు ఈ స్టోరీయే నీ ఫస్ట్ టైం డెబ్యూ సినిమాగా నువ్వు అంత బిలీవ్ చేసావా? బిలీవ్ చేసిన పెద్ద రిస్క్ ఏంటంటే తను ఆయన ఇందాక అన్నారు ఆయన్ని ఇందులో ఇప్పుడు దాకా చేయని ఆయన్ని బిలీవ్ చేసావు, దీనికి రీజన్ ఏంటి? అంటే ఒకటి అంటే ఫస్ట్ ఈ కథ రాలేదు, దీని ముందు చాలా కథలు రాసాను, చాలా మంది ప్రయత్నాలు చేశాను, కొన్ని ఓకే కొన్ని మిస్ఫైర్ అయినాయి, చాలా జరిగినాయి. జరిగిన తర్వాత నేను మన చాణక్య సినిమా చేస్తున్నప్పుడు ఎండింగ్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ వెంకట్ సుమ వెంకట్ అని తమ్ది స్టోరీ ఇది, తను అక్కడ ఒక ఆర్టికల్ చదివాడు, ఆర్టికల్ చదివి అక్కడ ఒక
అంటే ఒక అన్యాయంగా చేయని తక్కువ అతను 21 ఇయర్స్ శిక్ష పడింది అతనికి. తర్వాత నిర్దోషి రిలీజ్ చేశారు అతన్ని. రిలీజ్ చేస్తే అతను ఫైట్ చేశాడు. 21 ఇయర్స్ నా లైఫ్ అంతా స్పాయిల్ చేశారు. ఇప్పుడు ఏంటంటే కాంపోజిషన్ ఇచ్చింది అక్కడ. మనం ఇలాంటిది ఇక్కడ చేస్తే బాగుంటుందేమో, ఇలాంటి ఇక్కడ జరిగినాయా అని ఒక రీసెర్చ్ ప్రాసెస్ లో చాలా రీసెర్చ్ చేస్తే చాలా మందికి ఇక్కడ మన ఇండియాలో కూడా చాలా ఇన్సిడెంట్స్ ఇలాంటి జరిగినాయి. కాదండి ఎవరో కొంచెం అంటే వెళ్ళి మళ్ళీ న్యాయం కోసం మళ్ళీ వెళ్ళి రివర్సల్ కేసులు చేసి 2-1 సెక్షన్ మీద అలిసిపోయి ఉంటారు. కానీ మనం దీనికి 2-1 సెక్షన్ ఉంది కదా, దీనికి ఈ సెక్షన్ గురించి చెప్దాం ఆడియన్స్ బాగుంటది అని ఎప్పుడైతే కథ అనుకున్నామో వెంటనే చేయండి. నేను చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నాను, ఎంత త్వరగా షూటింగ్ వెళ్దామని. అదే ఎక్సైట్మెంట్ లో వచ్చి నరేష్ గారు కథ చెప్పాను. కథ చెప్తే చాలా బాగుందండి. కాదే మనం లాలో కొన్ని సెక్షన్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ తప్పు చెప్పకూడదు, రీసెర్చ్ చేద్దాం. అప్పుడు ఒక 6 మంత్స్ టైం తీసుకున్నాం, అప్పుడు భయం స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఎక్సైట్మెంట్ లో ఉన్నాను, కానీ రేపు పొద్దున మనం క్రిటిసైజ్ చేయకూడదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అయితే ఎవరు మనం ఏం చెప్పి తప్పు చెప్పినా పట్టించుకోదు. నేను రియలిస్టిక్ అప్రోచ్ లో వెళ్తున్నప్పుడు మనం ఎక్కడైనా ఒక సెక్షన్ గురించి తప్పు చెప్పినా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చూపించినా కానీ మనం గేకేస్తారు క్రిటిక్స్. అప్పుడు నాకు భయం వేసింది, అప్పుడు షార్ట్ అయింది భయం. ఒక 6 మంత్స్ టైం తీసుకొని అందరు కొంచెం యాక్చువల్ గా నీకు తెలుసో తెలియకో చేసావు, ఇది జెన్యున్ గా చేసావు. నీకు తెలుసు కదా హాలీవుడ్ లో ఎవరన్నా సబ్జెక్ట్ మీద సినిమా తీయాలనుకుంటే వాళ్ళు 6 మంత్స్ తీసేసేస్తారంట. వాళ్ళు వెళ్ళి ప్రాక్టికల్ గా అక్కడికి వెళ్ళి అన్ని తెలుసుకుని దాని గురించి 6 మంత్స్ అంట. కరెక్ట్ గా నువ్వు కూడా తెలియకుండా ఒక ప్రాపర్ స్టైల్లో చేసావు. హాలీవుడ్ డైరెక్టర్ అంటే అది హాలీవుడ్ డైరెక్టర్ అనొచ్చండి, అక్కడ దూరంగా ఉన్నారు కాబట్టి ఇదేనా అంది. అక్కడ ఎవరన్నా యాక్ట్ చేశారు అనుకోండి, టామ్ హ్యాంక్స్ ఎవరన్నా యాక్ట్ చేసి నాంది టైప్ చేస్తే, ఇదే సినిమా యూనివర్సల్ కంటెంట్, ఈ సినిమా జెన్యున్ కంటెంట్, జెన్యున్ పాయింట్ కూడా. సో అలాగ వరల్డ్ వైడ్ ఉంటారు కదా ఇలాగా, ఇక్కడే కాకుండా మిస్ సాక్ష్యాలను బట్టే ఉంటుంది కోర్టులో. సో మన నిజం దేవుడి తప్ప ఎవరికి తెలియదు అలాంటి వాళ్ళ లైఫ్ లో. అంటే మనకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ మూవీ చూసి నిజంగా జనరల్ ఆడియన్స్ ఇంత బాగుందని చెప్తున్నారు కదండి వాళ్ళు, ఎమోషన్ ఫీల్ అయ్యారు కాబట్టి. కానీ నిజంగా కనుక మన హౌస్ లో మెంబర్కి ఎవరికైనా ఇలా జరిగితే అది మనకి ఎమోషన్, వేరే వాళ్ళ హౌస్ లో మెంబర్ జరిగింది మనకి న్యూస్. మన ఎమోషన్ వాళ్ళకి న్యూస్, వాళ్ళ ఎమోషన్ మనకి న్యూస్. కానీ ఇలాంటి ఎమోషన్ ని మొత్తం జనాలు అందరికీ తీసుకెళ్లేది మంచి జెన్యున్ ఎఫర్ట్ కాబట్టి జెన్యున్ హిట్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. నరేష్ గారు ఎందుకు ఫిక్స్ అయ్యానంటే పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం నరేష్ గారు ప్రీవియస్ సినిమాలతో, కానీ మహర్షితో నేను చాలా ఫిజ్ అయిపోయాను. చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్, ఆ పర్ఫార్మెన్స్ ఇందులో కావాలి. ప్లస్ అంటే ఎక్కువ అంటే ఉన్న ఎమోషన్స్ ఎక్కువ చేంజ్ అవుతుంది, చాలా మెచ్యూర్డ్ అంటే అంటే చాలా స్వార్థంతోనే ఆ పర్ఫార్మెన్స్ ఉంటేనే నా సూర్యప్రకాష్ క్యారెక్టర్ వెలువెట్ అవుద్ది. ఈ రోజు థియేటర్ లో ఎవరైతే టీఆర్స్ ఏడుస్తున్నారో అది వర్కౌట్ అవుతుంది. ముందు స్వార్థంతోనే నరేష్ గారి దగ్గరికి వెళ్ళింది నేను. అది ఇంకా లెంతి షార్ట్స్ ఎందుకంటే అంటే ఆ ఎమోషన్ బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు ఈ కథకి. ఈ కథకి ఎప్పుడైనా సరే అంటే పర్టికులర్ అంటే ఆ సీన్ కి ఆ మూడ్ కి ఆ ఎమోషన్ బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకోసమే ఒక లెంతి షార్ట్స్ ప్లాన్ చేసింది. ఈ కోర్టులో కూడా వరలక్ష్మి గారు ఒక సాక్షిని పెట్టి మాట్లాడుతుంటే ఆపోజిట్ లో మన హరిషోత్ మన శ్రీకాంత్ అయ్యంగర్ శ్రీకాంత్ గారు అపోజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అంటే కోర్టులో కూడా చాలా కొత్తగా మేకింగ్ చేస్తాం. యాక్చువల్ గా కోర్టులో ట్రయల్ చేసి మామూలుగా చేస్తుంటారు, కరెక్ట్ కరెక్ట్ షాట్లు తీస్తూ ఉంటారు. ఎక్కువ స్టడీగా మేము యూజ్ చేసి వరలక్ష్మి గారి మీద వెళ్ళి మళ్ళీ అక్కడ పట్టుకుని ఎక్కడి నుంచి వచ్చింటే ఆ టెంపో క్రియేట్ చేయడానికి కోర్టులో ఏంటంటారు అంటే ఎక్కువ మూమెంట్ ఉండవు, కూర్చొని ఉంటారు జడ్జి అక్కడ కూర్చొని ఉంటారు అందరు కూర్చొని ఉంటారు వీళ్ళిద్దరు. సో ఎక్కడ మళ్ళీ ఫ్లాట్ గా ఉంటే మరి స్టాటిక్ గా పెడితే అవుతుందని అక్కడ మూమెంట్ మూమెంట్ తో పాటు టప్ 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 ఉండి ఎక్కడికి ప్లాన్ చేస్తావా అతను దగ్గర అక్కడ ప్లాన్ చేస్తే మళ్ళీ ఇక్కడికి రావాలి అక్కడ మళ్ళీ జడ్జి మీద వెళ్ళాలి కొంచెం అంటే కొంచెం కొత్త మేకింగ్ కూడా స్టైల్ కూడా కొంచెం ప్రయత్నం చేసామన్నమాట. అందుకోసం ఎక్కువ లెంతి షార్ట్స్ కూడా పెట్టింది. నేను అదే అనుకున్నాను, ఎందుకంటే నేను కాలేజ్ డేస్ లో ఫైన్ ఆర్ట్స్ లో ఉన్నప్పుడు డ్రామా చేసేటప్పుడు స్టేజ్ మీద కంటిన్యూస్ గా నేను ఉంటాను కాబట్టి నాలో నేను ఇంకా డీప్ లెవెల్ టిష్యూస్ లెవెల్ కి నా బ్రెయిన్ వెళ్ళిపోతుంది నా క్యారెక్టర్ లోకి. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే సార్ ఒక వన్ మోస్తారు అలాగే అలాగే మెల్లిగా అంటే ఇక్కడ ఎమోషన్ కట్ అవుతుంది. మనకి డ్రామాలో ఉంటాం కాబట్టి నిజంగా చెప్తున్నా డ్రామా వేసేటప్పుడు ప్యూర్ పర్సన్స్ అయితే కనుక వాళ్ళకి సాడ్ సీన్ ఉంటే తెలియకుండా వచ్చేస్తాయి, ఇక్కడ రావు లెజరెంట్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే మధ్యలో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎమోషన్ బ్రేక్ అవ్వకూడదు థియేటర్ లో ఆడియన్స్ కూడా, అందుకోసం కొంచెం ఆ లెంత్ షార్ట్ కనుక ఎమోషన్ బ్రేక్ చేయడం ఉండదు కదా, ఆ లెంత్ కంటే స్లో వాయిస్ లాగా ఎత్తుంది స్లోగా ప్లస్ రియలిస్టిక్ గా ఉండాలి సినిమా, రియలిస్టిక్ అప్రోచ్ చేయాలి. అందుకోసం అంటే ఎక్కువ కట్ షాట్స్ లేకుండా కొంచెం లెంత్ షాట్స్ వెళ్ళింది అన్నమాట.
అంటే ఇది రిలేటెడ్ గా బాగున్నాయి అన్ని. ఎలాగంటే రియలిస్టిక్ పాయింట్ ఇదే కొన్ని విచిత్రంగా అడుగుతుంటాడు. ఒక 6 నిమిషాలు షార్ట్ పెట్టాడు, 6 నిమిషాలు ఒక సెకండ్ షార్ట్ ఫస్ట్ ఆనందం సార్. దాని తర్వాత చాలా రోజుల నుంచి దాని తర్వాత చిన్న కన్ఫ్యూజన్ మీడియాలో అందరూ వచ్చింది. దాని తర్వాత హరీష్ గారిని చూడగానే వెళ్ళిపోయి అక్కడ ఆవేశం కొట్టేస్తాడని అంటే కోపం వచ్చేది. మళ్ళీ కంట్రోల్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ నుంచి వచ్చి కూర్చోవాలి. అక్కడ నుంచి ఇంటికి వచ్చి 5 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు పరిస్థితులు వేరే ఉన్నాయి. మళ్ళీ ఫాదర్ మదర్ని తలుచుకున్నాను. అంటే మనిషికి అంటే మనకి ఎలా ఉంటుంది అంటే డైలాగ్ అనుకోండి ఆవేశం మీరు అంటే వెళ్ళిపో చెప్పేయచ్చు. డైలాగ్ చెప్పకుండా చేంజ్ ఓవర్ చేయాలి. మళ్ళీ అది గేర్ చేంజ్ చేసినట్టు కాకుండా టక్ 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 కాకుండా స్లో స్మూత్ గా. సో మనకు ఏమవుతుందంటే రానేటప్పుడు నేను ఫస్ట్ అడిగానండి 6 నిమిషాలు విజయ్ అంతసేపు అంటే చూస్తారా అంత హోల్డ్ చేయ అంటే లేదా చూస్తారని కాన్ఫిడెంట్ గా ఉన్నాడండి. మేకింగ్ చెప్పినప్పుడే చెప్పాడండి అది అన్ని మేకింగ్ ఉన్నప్పుడే చాలా ఈయన ఒకడు సిద్ధు ఒకడు ఇద్దరు కూర్చుని అంటే కెమెరాని ఎలా తిప్పేద్దాం నాకు తెలియదు అండి. నేను కెమెరా సైట్ పెడితే ఇష్టం ఉండదు అనమాట. మొత్తం ఇలా తిరిగేస్తుంటారు కూర్చి తిప్పలేం కాబట్టి. పైగా అది ఎలా చెప్పాయి అది ఎప్పుడు స్క్రీన్ నెంబర్ 1 లో అవతార్ ఆడుతుంటది, స్క్రీన్ నెంబర్ 2 లో ఏదో హిందీ సినిమా ఆడుతూ ఉంటది, ఏదో స్క్రీన్ నెంబర్ 3 లో ఇంకోటి ఆడుతుంది. మొత్తం 5 స్క్రీన్లో ఎమోషన్లు ఒకేసారి ఇవ్వమంటే ఎలా ఇవ్వగలరు? ఎలా చెప్పేది చెప్పలేదు. సీన్ మూడంతా ఆ సీన్ మూడంతా తెలుసు కాబట్టి నాకు పెద్ద అంటే చాలా నేను ఎక్కువ కష్టపడలేను పర్ఫార్మెన్స్ వైజ్ అందరితో కూడా. ఇంకా అందరూ మంచి యాక్టర్స్ కాబట్టి నాకు సీన్ మూడని చెప్తే నాకు ఈజీగా అందరు పర్ఫామ్ చేశారు. ఎందుకంటే ఆ షార్ట్ తీయడం కోసం నాకు ఏను కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఒక డే పట్టింది ఆ షార్ట్ మొత్తం ఆ షార్ట్ తీయడానికి. అలాగే ఆ షార్ట్ తీయడానికి నాకు సిద్ధు నాకు నడుగు బాగా హెల్ప్ అయ్యింది. ఎందుకంటే ఇంటీరియర్లో కోర్ట్ ఇంటీరియర్లో స్టార్ట్ అయ్యి ట్రావెల్ చేసుకుంటూ బయటకు వచ్చి మళ్ళీ కార్లో ఎక్కి కార్ ట్రావెల్ అయ్యి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి మన ఇంటర్కి వెళ్ళాలి. అంటే ఇండోర్లో ఒక లైట్ ఉంటుంది, ఎక్స్టీరియర్కి వచ్చిన వెంటనే మనం అనుకున్న లైట్ అంటే తప్పని మెట్లు దిగి అక్కడ నుంచి 2 మంత్స్ ట్రావెల్ వచ్చిన తర్వాత అవుట్డోర్కి రావాలి. ఈలోపు క్లౌడ్స్ వచ్చేయచ్చు, మళ్ళీ మనం అనుకున్న లైట్ బ్రైట్ అయిపోవచ్చు, మళ్ళీ ఎక్స్పోజ్ మారిపోవాలి. ఇలా అంటే దానివల్ల కొంచెం దానికి ఆర్టిస్టులు పట్టడంతో పాటు కొంచెం టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కూడా పట్టడం వల్ల నీకు హెల్ప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఇదే అనొచ్చు నాకు టేస్ట్ కంటే బావా టేస్ట్ కంటే నాకు ఇది మీద నమ్మకం ఎక్కువ. అంటే ఏ రోజు నేను ఈ రోజు ఎన్ని సీన్లు తీస్తున్నారు ఎన్ని షార్ట్లు తీస్తున్నారో పట్టించుకోను. ఎందుకంటే ఈజ్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్టర్, వెరీ ఫ్రెండ్లీ డైరెక్టర్. సో అన్ని ఆయన మీదే, ఆయన ఆయనే చూసుకుంటాడు. జూనియర్ ఆర్టిస్ట్ లో ఇంతమంది తగ్గించారు. నేను చెప్పేది ఇప్పుడు ఆ సెన్స్ కొంచెం మీరు చదువుకున్న ఆయన కొంచెం ఏంటంటే క్రాఫ్ట్ మీద ఇష్టం ఉంది, అట్ ద సేమ్ టైం టేస్ట్. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే సార్ నువ్వు ఇదే వేరే ప్రొడ్యూసర్ ఎవరికైనా సార్ యాక్చువల్ లోపల నుంచి కెమెరాలో బయటకు వస్తాను సార్, బయటకు వచ్చి ఇలా కార్లు ఎక్కుతారు సార్, ఇలా కార్లో పెడతాను సార్, వ్యాక్యూమ్ బే ఫిక్స్ చేస్తాను సార్, ఇలా ఫ్రంట్ సీట్ ఇటు కూర్చుంటారు సార్, ఇలా కంటిన్యూ అక్కడ ఇటు దిగుతారు సార్, ఈ హీరో దిగుతారు బెడ్స్ ఎత్తుంది ఎందుకు అది వెయ్యాలే తెలియవా? నాకు అలాంటప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? అలా అంటుంటే నీలో క్రియేటివ్ డైరెక్టర్ ఎవరిని చెప్తుంటే ఎవరన్నా అంటుంటే ఇలా ప్రొడ్యూసర్లు అలా ఎందుకు కట్ చేయొచ్చుగా అట్ చేసుకోండి అంటే ఇలా ఎందుకు ఇంకా మేము మేకప్ లో మా ఇంట్లో ఫోన్ లో షార్ట్ తీసుకుంటాం మీరు వేసుకోండి. ఇదేంటంటే నేను బిలీవ్ చేసేది ఇది బాబా SV2 అన్నది స్టార్ట్ అయింది మీతోటే. అవును. సో మన ఇద్దరు రిలేషన్ మీద చాలా సంవత్సరాల నుంచి మన సినిమా తీద్దాం అని ప్లాన్ చేసాం. 2 ఇయర్స్ బ్యాక్ ఒక కథ మన అది మిమ్మల్ని పెట్టి హీరోగా మనం చేద్దాం అని డిసైడ్ అయ్యాం. అప్పుడు బ్యాండ్ రిజిస్టర్ చేశాం SV2. బేసిక్ అంటే SV2 లో 2 SV లు ఉంటాయి, ఒకటి ఉంటుంది. సో ఒక SV సునీల్ వర్మ మీరు, ఒక SV సతీష్ వేగేసిన నేను. సో అప్పుడు స్టార్ట్ చేసిన బ్యానర్ నాకు ఈ ఇప్పుడు వేరే మీతో చేయకుండా నరేష్ గారితో చేస్తున్నప్పుడు నాకు మార్చాలనిపించలేదు, అదే కంటిన్యూ చేద్దాం. మన సంవత్సరాల నుంచి మన దగ్గర బంధుత్వం ఉంది, దాన్ని మళ్ళీ సునీల్ ఈ సినిమాలో లేదు ప్రాఫిట్ లో గారు చెప్పారు నాకు ఒకసారి కూర్చుని ఉంటే ఇద్దరం ఫస్ట్ లోనంట ఆయన ఒక టీవీ సీరియల్లో ఒక ఆయనకి తెలుసు ఒకటి అన్నారు ఏంటన్నయ్య అన్న నా ఫస్ట్ సినిమా ప్రేమ స్వాగతం ఆయన కాంబినేషన్ అప్పుడు చెప్పారు ఏంటన్నయ్య అన్న నాకు ఫస్ట్లోరా నేను అప్పట్లో క్లాసెస్ చెప్పేవాడిని యాక్టింగ్కి నాకు ఒక టీవీ దీంట్లో లాయర్ క్యారెక్టర్ వచ్చిందిరా అన్నయ్య అక్కడి నుంచి 5 ఇయర్స్ లాయర్ రా నేను 3 కోట్లు కుట్టించుకుని పెట్టుకున్నాను రా అని చెప్పారు. ఇప్పుడు కలర్ ఫోటోలో చేశాను కదండి దాంతో మొత్తం అన్ని హీరోయిన్ బ్రదరో
హీరోయిన్ సపోర్ట్ ఇన్స్పెక్టర్ కేసీడే డీల్ చేస్తాడు ఇవే అవుతున్నాయి నాకు. ఓ దాంట్లో షర్ట్ వేస్తున్నానండి, ఓ దాంట్లో టీ షర్ట్ వేస్తున్నాను, ఓ దాంట్లో ఫుల్ యూనిఫామ్ వేసుకుంటున్నాను, ఇంకో దాంట్లో జాకెట్స్ ఎలా ఈ రకంగా మేనేజ్ చేస్తాను. ఫ్యాక్ట్ అయితే మీరు ఏదో డబ్బులు సంపాదించడం కాదు, మీరు సెలెక్టివ్గా వెళ్తారు. సో మీకు ఈ కంటెంట్ ఫస్ట్ మీకు విజయ్ కథ చెప్పాడా, మీ క్యారెక్టర్ చెప్పాడా? సో ఇప్పుడు నేను లేచాను కదా, అప్పుడు మీరు చెప్పారు వినండి అని చెప్పారు. అది జరిగింది అప్పుడు. సో ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు చెప్పినప్పుడు నేను అడిగాను ఫస్ట్, బ్రదర్ కాప్ క్యారెక్టర్ అది ఏంటి? అవును అని చెప్పారు. బ్రదర్ దండం పెడతాను, ప్లీజ్ వదిలేయండి, ప్లీజ్ వదిలేయండి, వేరే ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు నేను వచ్చేస్తా, కానీ కాప్ క్యారెక్టర్ వద్దు అని చెప్పాడు. మీరు కథ వినండి, నచ్చకపోతే ఓకే పర్లేదు నో ప్రాబ్లం అని కథ చెప్పారు. కథ చెప్పినప్పుడే నాకు తెలిసింది ఓకే, కథ వింటప్పుడే మనకు తెలిసిపోతుంది ఓకే రైట్ దీంట్లో ఒక విషయం ఉంది. అండ్ ఇది ఇది విన్నర్ అనేది అప్పుడే నాకు అనిపించింది. నేను అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయా. నేను ఇప్పుడు వరకు ఈ రోజు కూడా స్టేజ్ మీద ఒక ఇంటర్వ్యూలో అప్పుడు కూడా చెప్పాను, ఆ ఎనర్జీ వైబ్రేషన్ చాలా బాగుంది, ఇట్స్ వెరీ పాజిటివ్. సో దట్ ఈస్ ద సక్సెస్. నేను కథ విన్నప్పుడే ఇలా ఒక సెక్షన్ ఉంది, ఇలా చెయ్యొచ్చు అనేది నాకు అప్పుడే తెలుసు. ఫస్ట్ సినిమాలో ఫస్ట్ సీన్ అయిన జైలుకి వచ్చిన సీన్, ఆ సీన్ ఒక ఒక 10-30 seconds ఉంటుంది. ఆ 30 seconds సీన్ చూడగానే మనకి ఆ సినిమా ఆ మూడ్ వస్తుంది, మనం సెట్ అయిపోతాం. ఓ సెట్, దిస్ ఇస్ ద మూవీ, దిస్ ఇస్ ద మూడ్ అని సెట్ అయిపోతాం. సో ఇలా ఇలాంటి ఒక సినిమా సెలెక్ట్ చేసి చేసినది అది అది పెద్ద విషయం. విషింగ్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ విజయ్ గారు డైరెక్టర్స్, మనం చాలా చాలా డైరెక్టర్స్తో పనిచేసాం, కానీ క్లారిటీ విత్ ఎడిటింగ్ నాలెడ్జ్ అనేది హీఈస్ అన్బిలీవబుల్. నవమి మంచి పేరండి. శ్రీరామ నవమి అనే సినిమా చేసినప్పుడు మీరు యాక్ట్ చేయండి అందులో, ఎందుకంటే మీ పేరు పోస్టర్ మీద కూడా ఉంటుంది. మీరు ఈ సినిమాలో చేసినప్పుడు మీకు యాక్చువల్గా షేర్ చేసుకోవడానికి కొంత లిమిటెడ్ స్పేస్ దొరుకుతుంది. ఆ లిమిటెడ్ స్పేస్లోనే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీకు విజయ్ చెప్పినప్పుడు ఏమి నచ్చి మీరు సినిమా ఓకే చేస్తారు విత్ క్యారెక్టర్? ప్రాసెస్ ఇప్పుడు ఫస్ట్ మనం కొంతమంది లాక్ చేయాలనుకున్నాం, ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసి తర్వాత స్టోరీ చెప్తాం. కొంతమందికి స్టోరీ చెప్పిన తర్వాత లాక్ చేస్తారు. పర్లేదండి, నీ ప్రాసెస్ చెప్పండి. డైలాగ్ చాలా నచ్చింది, ఎందుకంటే నాకు ఫస్ట్ తెలుగు రాదు, అండ్ తెలుగును ఇలాగా ఓకే ఇలాగే అదొక లెంగ్తి వర్డ్స్ లాగా ఏంటి చిట్టూరు లాంగ్వేజ్ అప్పుడు నేను అనుకున్నా ఓకే తెలుగు ఇలాగే ఉన్నాయి లైక్ అనో అని. సో నచ్చింది నాకు డైలాగ్స్ అని. సో నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎలా సెండ్ చేశారో అలాగే నేను కూడా బై హెల్ప్ చేసి అలాగే సెండ్ చేశాను. సార్కి ఓకే అండి. అలా మీరు సెలెక్ట్ అయ్యారు. సో లొకేషన్కి వచ్చాక మీరు ఎలా ఫీల్ అయ్యారు మూవీ యాక్ట్ చేస్తున్నప్పుడు విజయ్ తన డైరెక్షన్లో? అంటే ఇప్పుడు తను ఎమోషనల్ సీన్ చెప్తున్నాడు అనుకోండి అని హ్యాపీగా ఫీల్ అయ్యారా? కొంచెం నాకు ఒకనొక ఒకనొక సందర్భంలో ఒక నేను మామూలుగా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు అన్నారు, బాగున్నారా ఏం చేస్తున్నారంటే ఏంటే ఎలా ఉన్నారా ఏంటే అని మాట్లాడుతుంటే, భయ్యా కొంచెం ఇది ఓవర్గా ఉంది అన్నారు. ఓవర్ ఏంటి అన్న? లేదు కొంచెం ఇది అతిగా ఉంది ఇలా. అవి మీకు తెలీదు మా ఏరియాకి ఒకసారి రండి. ఏంట్రా ఏం చేస్తున్నా అంత ఉంటుంది అక్కడ. ఇప్పుడు అక్కడ విలేజ్లో చేసేది ఇక్కడ ఓవర్ అనిపిస్తుంది, ఇక్కడ చేసేది మేబీ బాలీవుడ్ వెళ్తే ఓవర్ అనిపించవచ్చు, అక్కడ చేసేది మేబీ లండన్లో చూసినప్పుడు ఓవర్ అనిపించవచ్చు. ఈ ఓవర్ లైట్ హయ్యా అనేది డిపెండ్ ఆన్ ద లొకేషన్, దట్ వెదర్ ఎన్విరాన్మెంట్ వాళ్ళ ట్రెడిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అది నేను బిలీవ్ చేస్తాను గ్యారంటీగా. కొన్ని కొన్ని చోట్ల కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి మనోడు ఒక విజువల్ ఉంటుంది కాబట్టి ఇంత ఇంత సరిపోద్ది ఇక్కడ అని అనుకుంటాం కాబట్టి మేము చెప్పాడము. సో ఈవిడతో వర్క్ చేస్తున్నప్పుడు ఈవిడలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి చెప్పు నీకు?
ఓహో మీరా మీరు జూబ్లీ హిల్స్ బ్యాచ్ కాదు అంటే ఇప్పుడు వేసుకుంటూ ఉంటారు చూసారా మీరు హై హిల్స్ కాదే జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ మీరు లోఫర్స్ బ్యాచ్ ఓహో ఓకే నేను అబ్జర్వ్ చేయలేదన్నా నేను అందరిలాగా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ బ్యాచ్ అనుకున్నా ఇలా హై హిల్ పాయింట్ హిల్ అనుకున్నాను అమ్మో ఓకే ఓకే ఫస్ట్ అసోసియేట్ ధీరజు ఒక వాయిస్ నోట్ పంపించాడు తనకి అసలు ఎలాగ ఎలా చెప్తుందో అసలు మా స్లాంగ్లో బాగుంటుందా లేదని పంపించిన ఒక 1 hour తను అంటే నేర్చుకొని ఒక 2 lengthy డైలాగ్ చెప్పి పంపించేసి తను అంటే మా పర్ఫెక్ట్ స్లాంగ్లో ఉంది ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉంది అందుకని ఇంకా అమ్మాయి అక్కడ నుంచి అమ్మాయి డెడికేషన్ బాగా నచ్చింది అంటే ముందే బాగా ప్రిపేర్ అయిపోయి డైలాగ్స్ అన్ని ప్రాబ్లం లేకుండా భాష కూడా నేర్చుకుందండి తెలుగు కూడా చాలా భాష నేర్చేసుకుంది ఫస్ట్ సినిమాకి తెలుగు మాట్లాడుతుంది అబ్బో ఓకే ఈజీ నేర్చుకుంటారు అసలు వరల్డ్ లో ఎక్కడికైనా చూడండి అన్ని భాషలో మాట్లాడేది ఒకళ్ళే మీ సక్సెస్ ఎంజాయ్మెంట్ లో నాకు మీ అందరితో కలిసి ఇంటరాక్ట్ అవ్వాలని అనిపించి మీతో పాటు నాకు కూడా ఆ వైబ్రేషన్ కొంచెం షేర్ చేసుకోవాలనిపించి సరదాగా నేను చేశానండి ఇదేమి అంటే నేను ఎప్పుడు ఎవరైనా చేయలేదు ఇంటర్వ్యూ అయితే ఫ్యాక్ట్ అయితే ఇది ఇంటరాక్షన్ లాంటిది ఇంటర్వ్యూ లాంటిది కాదు సో మీరందరూ కూడా చాలా హ్యాపీగా మాట్లాడి మీరంతా జెన్యున్ టీం అండి జెన్యున్ పీపుల్ జెన్యున్ మూవీ పాయింట్ జెన్యున్ అన్ని జెన్యున్ కాబట్టి హిట్ కూడా జెన్యున్ హిట్ వచ్చింది మీకు సో వన్స్ అగైన్ మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సునీల్ గారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు వచ్చి చేయటం అంటే అలాగే వచ్చి చేయటం చాలా హ్యాపీ అండి అండ్ ఎస్పెషలీ అంటే నా ఫస్ట్ నుంచి మీరు అంటూ ఉండేవారు రూట్ మార్చండి హిట్ కొట్టండి కొత్తగా చేయండి అని సో మీరు ఎప్పుడు నా నమ్మకాన్ని నాంది మీ బావగారు నిలబెట్టారు సో నాంది అందరికి నాంది ఏంటండి అలాగే ఈ అంటే కోవిడ్ తర్వాత ఇండస్ట్రీ అసలు కోలుకోదు అనుకుంటే ఆ టైంలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ జనవరి నుంచి ఫిబ్రవరి వరకు మొన్న క్రాక్ నుంచి ఇప్పుడు రిలీజ్ అయిన నాంది వరకు వరుసగా అన్ని సినిమాలను చూసి ఆదరించారు ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ